కొడుకు ఉంటాడు డాడీ ఉంటాడు కొడుకు చిన్నగా ఉంటాడు డాడీ పెద్దగా ఉంటాడు ఎక్కడైనా అట్లే ఉంటుంది కాకపోతే ఈ తండ్రి కొడుకుల కథల కొడుకు డాడీ ఫుల్ లవ్లు ఉంటారు ఫాదర్ అండ్ సన్ ఒక అఫెక్షన్ ఉంటుంది కదా లవ్ అంత మంచిగా ఉంటారు కొడుకు పెద్దగా అయ్యే కొద్దీ డాడీ దగ్గర అన్ని పైసలు లేవు అనేది విషయం మెల్లమెల్లగా అర్థమవుతుంది తిక్కలేస్తుంటుంది అయితే కూడా ఇక డాడీ కాబట్టి లవ్ అయితే ఉంటుంది ఒక్కసారి అడుగుతాడు నాకు నాకు గ్రాడ్యుయేషన్ అయిపోతానే లాస్ట్ డే మంచి మార్కులు తెచ్చుకుంటా నాకు మంచి గిఫ్ట్ డాడీ అని అడుగుతాడు సరే ఇస్తా ఏం కావాలంటే నాకు స్పోర్ట్స్ బైక్ కావాలి అది మామూలు రెండు మూడు లక్షలు కాదు పది లక్షల వరకు ఉంటుంది ఏదో ఒకటి చేయ డాడీ అంటే కార్ ఇప్పిస్తారండి పది లక్షల కార్ అంటే కార్ వద్దు డాడీ నాకు బండే కావాలి బండే కావాలని అడుగుతుంటాడు సరే అని మాటిస్తాడు ఇక డాడీ ఇప్పిస్తాడు కదా అని కూల్ ఉంటాడు వాళ్ళ డాడీకి ఆ బిజినెస్లు ఈ బిజినెస్లు షేర్ మార్కెట్ బిజినెస్లు చేసి అంత లాస్ వచ్చింటుంది ఒక్క రూపాయి డబ్బు ఉంటుంది మొత్తం అప్పులు చేసి ఉంటాడు కొడుకు డిసైడ్ అవుతాడు ఈసారి కూడా హ్యాండ్ ఇస్తాడు ఎప్పుడు చెప్పే కథలు అన్నీ చెప్తాడు ఇక అప్పులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని ఏమి ఇయ్యాడు అని డిసైడ్ అయిపోతాడు గ్రాడ్యుయేషన్ రోజు కూడా కాలేజ్కి వస్తాడేమో అని వెయిట్ చేస్తే వాళ్ళ డాడీ కాలేజ్కి రాడు వెయిట్ చేస్తుంటాడు తర్వాత ఇంటికి అది పెట్టుకొని వస్తారు నల్ల కోట్ వేసుకొని అది పెట్టుకొని వస్తారు కదా లాస్ట్ డే గ్రాడ్యుయేషన్ డే అంటారు సర్టిఫికేట్ తెచ్చి చూపిస్తాడు చూసినావా డాడీ నీకు ఇచ్చిన మాట డిస్టింక్షన్ తెచ్చుకుంటా అని సెవెంటీ పర్సెంట్ పైన వచ్చింది మరి నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి కదా డాడీ అంటే సారీరా మస్తు లాస్ అయిన బిజినెస్లా అని చిన్న బుక్ ఒకటి లైఫ్ చేంజింగ్ స్టోరీ అని ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ గిఫ్ట్ ఇస్తాడు అమెజాన్లో కొని డాడీ మస్తు డాడీ ఉన్నావు నువ్వు అని వాటి వాడు మనుషులు అనుకొని నచ్చదు జీవితం బైక్ ఉండదు ఏముండదు చదువుకుంటే అప్పుడు ఇప్పయలే గ్రాడ్యుయేషన్ అయినాక ఇప్పించలే ఎప్పుడు అరవై ఏళ్ళు వచ్చినాక బండి నడపాలా అని ఆ బుక్ ఇస్త్రీ కొడతాడు కొట్టి నీదొక ఒక నా కొడుకుని మంచిగా చూసుకోనికి రాదు అని ఆ బుక్ ఇస్త్రీ కొట్టి ఇక వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఏడైనా జాబ్ వస్తుంది జాబ్ చేసుకుంటా బతికేస్తుంటాడు వాళ్ళ ఇంటితో కమ్యూనికేషన్ కూడా కట్ అయి ఉంటుంది ఫోన్ ఉంటుంది నంబర్ అన్నీ చేంజ్ చేసి మొత్తం ఇక ఇంటికి దూరంగా వెళ్ళిపోతాడు తర్వాత ఎన్నో ఏళ్ళ తర్వాత వాళ్ళ డాడీ చచ్చిపోయింది అన్న వార్త విని ఇంటికి వస్తాడు వస్తే ఇస్త్రీ కొట్టింటాడు కదా ఆ బుక్ అది ఆడనే ఉంటుంది వాళ్ళ బెడ్రూమ్లో అది బుక్ అప్పుడు ఎందుకు ఇచ్చిండో ఇప్పుడు చదువుదాము అని చదువుతాడు చదువు చదువు చౌత్ ఎండింగ్ కూడా లాస్ట్ పేజ్ కూడా చదివేస్తే లాస్ట్ పేజీలో ఆ స్పోర్ట్స్ బైక్ ఉంటుంది కదా దాని కీ ఉంటుంది షాక్ అయ్యి ఇక్కడెట్లా చేసినా ఇక్కడెట్లా చేసినా అని మస్తు ఫీల్ అవుతాడు అంటే వాళ్ళ డాడీ అన్న అప్పులున్నా అన్నున్నా కొడుకుకైతే అయితే ఎక్కడ చేసి బండి గిఫ్ట్ ఇచ్చేసిండు ఈ కొడుకు ముందే ప్రీ అజంప్షన్లో మా డాడీ ఎక్కడ నీయాడు మా డాడీ ఒక వేస్ట్ గార్డు అప్పులున్నాయి ఎక్కడ నీయడు ఎట్లా నీయడు అని అనుకొని వాళ్ళ డాడీని ఇగ్నోర్ చేసి ఇక వదిలేసి ఇంటిని వెళ్ళిపోయిండు ఒక్క సెకండ్ ఆ బుక్లో ఏముందో అని చూసింటే వేరుంటుండే కదా సో కొంచము పేషెన్స్తో ఉండాలి లైఫ్లో ఆ పేషెన్స్ లేకపోతే ఏం కూడా జరగదు అండ్ డాడీకి ఎప్పుడైనా లవ్ ఉంటుంది ఇండైరెక్ట్గా ఇస్తాడా డైరెక్ట్గా ఇస్తాడా పక్కన పెడితే డాడీ కొంచెం టిపికలే ఉన్నారు డైరెక్ట్గా కీస్ చేతిలో పెడితే అయిపోతుంటాయి కదా ఇద్దరు హ్యాపీగా సో క్రియేటివిటీ వాడద్దు రాదు అని స్టోరీ మనకు చెప్తుంది సో లాస్ట్ పేజ్లో ఎప్పుడు కూడా కీస్ పెట్టకండి ఎప్పుడైనా ఏమన్నా ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమైనా లెటర్ ఇవ్వాలన్నా ఎవరికన్నా డైరెక్ట్ చేతికి ఇవ్వండి మీ ఫ్రెండ్ బుక్లనో పక్క ఫ్రెండ్ బుక్లోనో పెడితే ఒకరికి పోయే లెటర్ ఇంకొకరికి పోతుంది వాళ్ళతో మీకు పెళ్ళి మళ్ళీ సో డోంట్ యూస్ యువర్ క్రియేటివిటీ టు దట్ ఎక్స్టెంట్ పిచ్చి పిచ్చి ఎక్కువ ఎక్కువ ఆలోచించి ఎక్కువ క్రియేటివిటీ వాడితే ఒక్కొక్కసారి ఇక్కడ తిప్పికొడుతుంది అంటే ఏమనిపించింది కథ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్ టుమారో అగైన్ థ్యాంక్స్ ఎలా బై బాయ్ థ్యాంక్ యూ